Sir, hi madam. Hello. How are you? Teenagers. No, okay. Madam sir, it's a respectful. No, you don't have to. We are all friends. Anand Shivasan. Anand Shivasan. Okay. అంటే నాకు అలా పిలవడం రాజు దొరసాని. ఓకే ఓకే, త్వరలో దొరసాని సినిమాతో రాబోతున్నారు. ఐ థింక్ ఇట్స్ డెబ్యూ మూవీ బోత్ మీ ఇద్దరికి. ఇది ఫస్ట్ టైం స్క్రీన్ మీద రాబోతున్నారు. ఎలా ఉంది అంటే టెన్షన్గా ఉందా లేకపోతే ఎలా ఆనందంగా ఉందా? రెండు. అంటే దగ్గరకు వచ్చే కొద్దీ ఇంకా నర్వస్నెస్ పెరుగుతుంది అనుకుంటా, బికాజ్ ఆఫ్ అంటే జనాలు యాక్సెప్ట్ చేస్తారా, స్టోరీ అర్థమవుతుందా, ఎలా చూస్తారా, అవన్నీ మైండ్లో నడుస్తుంటాయి కదా. ఇప్పుడైతే ఎక్సైట్మెంట్, ఇవన్నీ కొత్త, ఇంటర్వ్యూస్ చేయడం అవన్నీ ఎట్లయినా కొత్త కాబట్టి కొంచెం న్యూ ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా, అది ఉంది. మీకు ఎలా ఉంది? అంటే చిన్నప్పటి నుండి ఈ సినిమా వాతావరణంలోనే పెరిగారు, అది వేరే టెన్షన్. నా సినిమా రిలీజ్ అవడం, నేను ప్రొడ్యూస్ చేసిన సినిమా రిలీజ్ అవడం, అది వేరే కైండ్ ఆఫ్ టెన్షన్, ఇంకొక లెవెల్. ఇది నేను వస్తున్నాను కదా స్క్రీన్ మీదకి ఇంతమంది ముందు, సో అది వేరే టెన్షన్. బట్ రెండు టెన్షనే, రెండు ఎక్సైట్మెంటే, రెండు ఆనందం. ఓకే, ఎలా ఉండబోతుంది దొరసాని మూవీ? ఒక పీరియాడిక్ అంటే లాంగ్ బ్యాక్ స్టోరీ, లాంగ్ బ్యాక్ అంటే 30+ ఇయర్స్ బ్యాక్ పీరియాడిక్. ఇట్స్ లవ్ స్టోరీ, ఇట్స్ పోయెటిక్ మ్యూజికల్ లవ్ స్టోరీ. ఆ ఇన్నోసెన్స్ ఫ్రెష్నెస్ ఫ్రమ్ దట్ ఎరా, ఫ్రమ్ దట్ పీరియడ్ ఉంటుంది. ఎందుకంటే మా అసలు ఈ క్యారెక్టర్స్ అనేవి బయట నుంచి, వేరే ఊర్లో నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ అసలు పొల్యూషన్, ఆ క్యారెక్టరిస్టిక్స్ వేరే ఉండవు, ఆ ఊరిదే ఉంటుంది కాబట్టి అవన్నీ అనిపిస్తాయి సినిమాలో. ఈ పోస్టర్స్ చూస్తుంటే కూడా అర్థమవుతుంటుంది, ఆ దట్స్ మై ఫేవరెట్ పోస్టర్. బట్ యా, ఐ థింక్ సో ఎవ్రీథింగ్ ఫ్రమ్ లైక్ ది ఆర్ట్ టు ది మ్యూజిక్, ఎవ్రీథింగ్ రిప్రజెంట్స్ దట్ ఎరా, ఆ పీరియడ్ నుంచి. అండ్ ఇట్స్ బ్యూటిఫుల్లీ రిటన్ స్టోరీ కాబట్టి and that adds to the excitement. Okay, dorasani ante main lead mee mide undi cinema mottham. Okay, manu mee role ela undabothundi? Na role ela undabothundante actually emi dorasani an peru undam valla naaku ekku importance laga undaru, it's a proper love story. Maa iddarki equal characters unte dorasani an enduku undi ante tana kada ante aa doratanam aa culture unnapudu jarigina kada kabatti adi peru. అంటే ప్రాపర్లీ రిప్రజెంట్స్ అవర్ సినిమా దొరసాని అనేది. అంటే టైటిల్ లీడ్ ప్లే చేశారు. సో మీరు క్యారెక్టర్ ఎలా ఉంటుంది అని అడుగుతున్నారంటే షీఈస్ ప్రాపర్ దొరసాని, వెరీ రాజసింహ, ఇన్నోసెంట్ అండ్ డోంట్ నో అబౌట్ అవుట్ సైడ్ వరల్డ్. తెలియదు, ఆల్మోస్ట్ లైక్ ఒక షీఈస్ కైండ్ ఆఫ్ అ కేజ్డ్ బర్డ్, కానీ షీఈస్ కంటెంట్ విత్ హర్ లైఫ్. తనకి పెద్దగా ఊహలో ఆలోచనలో బయట ఏం జరుగుతుంది ఏంటి అని ఉండవు, తను హ్యాపీగా తను ఉంటుంది. తన లైఫ్లోకి ఒక రాజు అని ఒక క్యారెక్టర్ ఎంటర్ అయినప్పుడు దెన్ షీ రియలైజెస్ వాట్ షీస్ బీయింగ్. అంటే మీరు కూడా ఇన్నోసెంట్ ఈ సినిమాలో? అంతేగా, హీ ప్లేస్ సమ్ 19-year-old గాయ్, ఐ ఫీల్ లైక్ 18-year-old గాయ్. సో మూవీలో మీరు కూడా ఇన్నోసెంట్ లో ఉంటారా? ఇన్నోసెంట్ అంటే మీ క్యారెక్టర్? యా, రాజు 19-year-old అబ్బాయి. మీతో ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఆ ఊర్లో చదువుకోరు అనమాట, కానీ ఇతను వేరే ఊరికి వెళ్ళి చదువుకోవడానికి, అంటే ఆ కల్చర్ ఉండేది అసలు చదువుకునే వాళ్ళు కాదు కొన్ని ఊర్లో, అన్ని ఊర్లో కాదు. బట్ యా, రాజు ఈజ్ ఆల్సో వెరీ ఇన్నోసెంట్. హాలిడేస్ కోసం అతను ఊరికి వచ్చి దొరసాని చూసి ప్రేమలో ఆడి, హీ చూజెస్ టు డూ ఎవ్రీథింగ్ ఫర్ దొరసాని అండ్ వాట్ హీ డస్ ఇస్ అలా. అంటే ఈ స్టోరీ లైన్ చూసుకున్నట్టయితే అలా రీసెంట్ అంటే పాస్ట్ లో వచ్చిన చెంటి సినిమా ఫ్లేవర్ లా ఉంది. చాలా మంది అలా అంటున్నారు కానీ కాదండి, చెంటి సినిమాకి దీనికి చాలా తేడా ఉంటుంది. ఇది మోర్ మీరు చెంటి సినిమాలో లాట్ ఆఫ్ అదర్ క్యారెక్టర్స్ ఆల్సో ప్లే ఇంపార్టెంట్ రోల్, హిస్ వర్కింగ్ ఇన్ వాళ్ళ ఇంట్లో పనిచేస్తుంటాడు హీరో, సో ఆ వైబే వేరేలా ఉంటుంది. ఇది అలా కాదు, ఇది ఎలా అంటే ఆ ఊర్లో ఏదైనా శుభం పండగ అంటే దొర ఇంట్లో మొదలవుతుంది, సో అప్పుడే దొరసాని గడి బయటకు వస్తుంది, లేదంటే అసలు దొరసాని బయటికి రాదు, తను గడిలోనే ఉంటుంది. బతుకమ్మ రోజు తను బయటకు వచ్చినప్పుడు రాజు అన్న క్యారెక్టర్ తనను చూసి ప్రేమలో పడతాడు, కానీ ఇక్కడ క్యాచ్ ఏంటంటే అతను గడిలోకి రాలేడు, తను గడి బయటికి రాలేదు.
సో ఎలా ప్రేమించుకుంటాం ఇప్పుడు? ఫోన్స్ లేవు, ఇంకొకటి లేదు, ఏం లేదు. సో ఏమేమి చేస్తాడు రాజు ఆ అమ్మాయిని ప్రేమలో పడేయడానికో, లేదా ప్రేమించాను అని చెప్పడానికో? తను ప్రేమలో పడుతుందా, పడ్డాక ఏమవుతుంది, అది కథ. సో చంటికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. అది వేరే లైన్ లో వెళ్తుంది. ఇది క్యారెక్టరైజేషన్స్ ఓన్లీ సిమిలారిటీ ఇస్ పూర్ బాయ్ రిచ్ గర్ల్. అది సిమిలారిటీ. ఓకే. అండ్ ఇందులో కూడా క్యాస్టిజం గురించి కూడా చూపించారు. యాక్చువల్లీ ఈ సినిమా అంత స్ట్రాంగ్ గా క్యాస్టిజం గురించి మాట్లాడదు, దొర కల్చర్ గురించి మాట్లాడుతుంది. ఇక్కడ దొరకి నువ్వు ఏ క్యాస్ట్ అనేది ఇంపార్టెంట్ కాదు. అతను దొర, మిగతా వాళ్ళందరూ ఆ ఊర్లో పాలేరు, అది తేడా. అక్కడ క్యాస్ట్ గురించి సినిమాలో అసలు ఎక్కువ మాట్లాడము. ఆ కాలంలో ఎలా ఉండేది, దొరసాని లేదా దొర అంటే వాళ్ళ బండి వెళ్తే చుట్టుపక్కల నడిచేవారు ఆగి ఇట్లా ఉంగి నమస్కారం పెట్టేవారు. అంత రెస్పెక్ట్ ఉండేది దొర అంటే. అలాంటిది వాళ్ళలోంచి ఒకడు దొరసానిని ప్రేమించడం ఏంటి అన్నది కదా. ఇక్కడ క్యాస్ట్ గురించి స్ట్రాంగ్ గా మాట్లాడడము లేదా రిలీజియన్ గురించి మాట్లాడడం ఇవి ఉండవు. మోర్ ఓవర్ అది ఆ కల్చర్, అప్పుడు ఉండే కల్చర్ గురించి మాట్లాడేది అంతేగాని. ఈ ప్రాజెక్ట్ లోకి మీరు ఎలా ఎంటర్ అయ్యారు? హూ అప్రోచ్ యు ఫస్ట్ అండ్ ఎలా జరిగింది ఈ ప్రాజెక్ట్ లో? యాక్చువల్లీ నేను లాస్ట్ ఇయర్ యుఎస్ నుంచి వచ్చినప్పుడు యుఎస్ లో పనిచేస్తుండే, అది రిజైన్ చేసి జస్ట్ వచ్చేస్తాను. ఇక్కడ ఏం చేద్దామో అని తెలియదు ఇంకా. అప్పుడు ఒకరోజు తరుణ్ భాస్కర్ క్యాజువల్గా కలుస్తున్నప్పుడు మా డాడ్కి చెప్పిండు ఇట్లా, ఒక మహేంద్ర అనే అబ్బాయి సూపర్ స్టోరీ రాసిండు. అంటే అప్పుడు తరుణ్ భాస్కర్ ఈ నగరానికి ఏమైంది కోసం వర్క్ చేస్తుండు సురేష్ ప్రొడక్షన్స్లో. అదే టైంకి మహేంద్ర అన్న సురేష్ ప్రొడక్షన్స్లో ప్రీ ప్రొడక్షన్ స్టేజెస్లో, స్క్రిప్టింగ్ స్టేజెస్లో అక్కడ పనిచేస్తుండే. వాళ్ళిద్దరికి పరిచయం జస్ట్ క్యాజువల్గా, నా కోసం అని కాదు, జస్ట్ క్యాజువల్గా డాడ్కి మెన్షన్ చేస్తే డాడ్ ఏమో నువ్వు యాక్టింగ్ వర్క్షాప్స్ చేస్తున్నావు కదా, నువ్వు ట్రై చేయొచ్చు అన్నట్టు అన్నారు. నేను జస్ట్ అలా విని వదిలేసిన కానీ అది సీరియస్ తీసుకోలే. కానీ అది దాని తర్వాత యాక్టింగ్ వర్క్షాప్స్ అయిపోయినాక ఒకరోజు ట్రై చేద్దామని అనిపించింది. అప్పుడు మా మహేంద్ర అన్న కలిసి స్క్రిప్ట్ విని అక్కడ నుంచి ఓపెన్ అప్ అయిపోయింది ఆ వరల్డ్ అంతా స్లోగా. అంటే తనకు వెళ్ళడం, అప్పటి నుంచి సీరియస్ అవ్వడం స్టార్ట్ అయింది. అంటే ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు ఎలా అనేది. బట్ డైరెక్టర్ ఆడిషన్ డస్ హీ థాట్ వి వర్ సూటబుల్ ఫర్ ద రోల్స్. అంటే ఆ ఏజ్ గ్రూప్ తగ్గట్టు ఉన్నాం, ఆ ఫ్రెష్నెస్ ఉంది, వి కెన్ పుల్ ఆఫ్ ద రూరల్ రోల్స్. అంటే ఎక్కువ అర్బన్, అంటే ఆ పోస్టర్స్ చూస్తుంటే తెలిసిపోతుంది కదా, ఆ కాస్ట్యూమ్స్ అవన్నీ ఫిట్ అవుతాయి మా మీద అన్నట్టు అనిపించింది. దాని తర్వాత సీరియస్గా తీసుకొని ముందుకు వెళ్ళాము. అంటే మీరు ఈ సినిమాకి ఆడిషన్స్ ఇచ్చిన తర్వాత 3 మంత్స్ తర్వాత మిమ్మల్ని ఓకే చేశారు అంటే ఎందుకు? యాక్చువల్లీ దిస్ కేమ్ టు మీ త్రూ మధుర శివర్ సార్. ఆయన మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ ఎక్కడ నుంచి. సో ఆయనకి వెన్ హీ హర్డ్ దట్ దే వర్ లుకింగ్ ఫర్ అన్ 18-year-old గర్ల్, ప్రిఫరబుల్లీ తెలుగు అమ్మాయి, హీ న్యూ ఐ వాస్ దేర్. సో ఆయన కథ విను అని చెప్పారు. నేను కథ విన్నాక నాకు చాలా నచ్చింది. సో ఇనిషియలీ నేనేమనుకున్నా కథ విను అంటే ఓ మనల్ని పెట్టేసుకుందామని, మనం చేస్తున్నావా చెప్పాలి అన్న లెవెల్లో ఫీల్ అయ్యి కథ విన్నాను. విన్నాక ఓకే అమ్మ వీళ్ళు ఎట్టి ఉన్నావు అన్నారు. ఎట్టి ఉన్నావా కథ విన్నాక డెస్పరేట్లీ వాంటెడ్ టు డు ది ఫిల్మ్, లైక్ నాకు అసలు ఐ డిడ్ వాంట్ టు లూజ్ ఇట్. ఆ తర్వాత దే కాల్ మీ ఫర్ అన్ ఆడిషన్ అండ్ దే సెడ్ కమ్ టు సురేష్ బాబు గారు ఆఫీస్, సురేష్ ప్రొడక్షన్స్ ఆఫీస్ అండ్ యూఆర్ మీటింగ్ ద ప్రొడ్యూసర్స్. దే సెడ్ ఓకే. నెక్స్ట్ డే దే కాల్డ్ ఇట్ సే కమ్ ఇన్ అ హాఫ్ సారీ. ఐ డోంట్ హ్యావ్ హాఫ్ సారీ, I have all these cool gagras that we wear these days. So నేను వెతికి ఒక హాఫ్ సారీ వేసుకుని కొంచెం కష్టపడి రెడీ అయ్యి, ఐ వాస్ రియలీ ప్యాషనెట్, ఐ వాంటెడ్ టు డూ దిస్ వర్క్. వెళ్ళాను, వెళ్తే అక్కడ సార్ ఉన్నారు కూర్చొని. ఐ వాస్ లైక్ ఇదేంటి హీరో అంటాడా నాకు చెప్పలేదు అనేది. ఐ సెడ్ టెల్ మీ హై. అంటే హీరో అంటే ఆడిషన్ లో హీరో నాకు ఇంకా ఆడిషన్ అని కూడా చెప్పలేదు. బేసిక్ ఎప్పుడో ఒకప్పుడు నేను పిలుస్తామమ్మా, నువ్వు ఒక డిఫికల్ట్ సీన్ ఉంటుంది నాకు, నేను ఎక్కువ భయపడిన సీన్ ఒకటి, ఐ కాంట్ స్పీక్ అబౌట్ ఇట్. సో ఆ సీన్ నువ్వు యాక్ట్ చేసి చూపించాలి అన్నారు. సో నా మైండ్ సెట్ లో ఎక్కడో ఏమో కలిసినప్పుడు చేయమంటారేమో అని ఉండింది. కానీ వెళ్ళాక హీరో ఉన్నాడు, ఇతను హీరో అన్నారు, హలో అన్నాను, ఆనంద్ అన్నాను, అంత అయిపోయింది. 2 మినిట్స్ అయితే ఇద్దరికి సీన్ పేపర్ ఇచ్చారు, ఇచ్చి డైలాగ్ నేర్చేసుకోండి, వీడియో తీద్దాం, స్క్రీన్ టెస్ట్ అన్నారు. లైక్ ర్యాండమ్ గా కూర్చున్నాం, నేర్చుకున్నాం డైలాగ్స్, స్క్రీన్ టెస్ట్ చేసాం. తర్వాత 3 మంత్స్ నో వన్ కాల్ మీ. అంటే అది తన మీద డెసిషన్ కాదు, మిగతా వాళ్ళ ప్రీ ప్రొడక్షన్ హౌసెస్. అంటే అప్పుడు అంటే 3 మంత్స్ ముందే ఓకే అయిందా?
అది నాకు తెలియదు. నా కూడా ఒక నాట్ 3 months, మేబీ 1.5 months. బట్ ఫర్ మీ ఇట్ వాస్ లైక్ నాకు కథ చెప్పినప్పటి నుంచి టు గెట్ ప్రాపర్లీ సెలెక్టెడ్ ఇట్ వాస్ లైక్ 2.5. అంటే వాళ్ళకి ఆ డెసిషన్స్ ఉంటాయి కదా, ఎప్పుడు షూటింగ్కి వెళ్ళాలి, ఎలా చేయాలి, మిగతా అన్నీ వచ్చినాక కన్ఫర్మ్ చేస్తే బాగుంటుంది, లేకపోతే కన్ఫర్మ్ చేసి మళ్ళీ క్యాన్సిల్ చేయడం అనేది బాగుండదు కదా. సో అందుకనే ఆ డెసిషన్. బట్ వాళ్ళు వాళ్ళ ఆప్షన్స్, ఇంకా ఆడిషన్స్ చేస్తూ మమ్మల్ని అయితే ఆడిషన్ చేసి ఒక 1.5 months తర్వాత సీరియస్గా ప్రీ ప్రొడక్షన్ వర్క్ వెళ్ళాలి. కానీ నాకు చెప్పింది మాత్రం అంత లేట్ గానీ ఐ వాస్ లైక్ ఫ్రీకింగ్ అవుట్ లైక్ ఐ యూస్ టు కాల్ శ్రీధర్ సార్ ఆల్మోస్ట్ లైక్ ఐ యూస్ టు మేక్ మమ్మ అమ్మ కాల్ ఎవ్రీ ఆల్టర్నేటివ్ పక్కనే కూర్చొని ఫోన్ చేయవచ్చు హలో సార్ ఏంటండి ఏం లేదండి ఏమైంది ఐ యూస్ టు మేక్ అ కాల్ ఇన్ ఆల్ ద టైమ్ అండ్ ఇట్స్ యూ నో జస్ట్ గివ్ ఇట్ టైమ్ గివ్ ఇట్ టైమ్ అండ్ మై ఫియర్ వాజ్ చదువు ఆపేస్తున్నాను నేను చదువుకోలేనా మళ్ళీ నేను కాలేజ్కి వెళ్ళలేనా ఈ సినిమా రాదా ఇన్ని నడుస్తూనే బట్ వన్ దే సెడ్ యెస్ సార్ మామూలుగా అంటే మీరు విజయ్ గారి తమ్ముడు అండ్ మీరు రాజశేఖర్ గారి జనరల్ క్వశ్చన్ అదే ఏ హెడ్లైన్స్ వస్తాయి. మరి ఇప్పుడు విజయ్ గారి తమ్ముడుగా ఈ సినిమాలో ఎంటర్ అవుతున్నారు, మీరేమో జీవిత రాజశేఖర్ గారి కూతురుగా ఈ సినిమాలో ఎంటర్ అవుతున్నారు సినిమా, మరి ఒక మీకు ఒక స్ట్రెస్లా లేదా అంటే విజయ్ గారు ఒక స్టార్ హీరో అయిపోయారు ఆల్రెడీ మీ స్టార్ ఫ్యామిలీ ఉంది, మీకు స్ట్రెస్ లేదా? యు మీన్ టు క్యారీ ఆన్ ద లెగసీ? స్ట్రెస్ అనేది ఎందుకు ఉంటుంది అంటే ప్రెజర్ ఉంటుంది కదా, మరి ఏమవుతుందో ఇప్పుడు మా అన్నలక్క నన్ను స్వీకరిస్తారో లేరో పబ్లిక్. మన వర్క్ మీద మనం ఫోకస్ చేస్తే ఇంకేం స్ట్రెస్, అంటే దాని తర్వాత సినిమా రిలీజ్ అయినాక రెస్పాన్స్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి అవన్నీ బిల్డ్ అవుతుందేమో. అంటే ఇప్పుడు కంపారిజన్స్, టీజర్ చూసినప్పుడు ఒకలా ఒక రకంగా ఉండే ఆ కంపారిజన్స్ ప్రెషర్. ఫస్ట్ విజువల్స్ చూసాను మమ్మల్ని, దాని ముందు ఆనంద్ ఎవరికొన్నా అనే ఒక పిక్చర్ కూడా చూడలేదేమో సగం మంది. దాని తర్వాత ఒక టీజర్లో చూసినాక ఇమీడియట్గా వాళ్ళ ఇంప్రెషన్ ఏముంటుంది, విజయ్ వాళ్ళ బ్రదర్, జీవిత గారు వాళ్ళ కూతురు అని ఇమీడియట్గా అట్లా ఉంటుంది. వాళ్ళు ఆ టీజర్ కూడా ఆ యాంగిల్ నుంచే చూస్తారు, నేను కూడా అట్లనే చూస్తాను. ఎవరన్నా పెద్ద హీరో వాళ్ళ తమ్ముడు వస్తే అట్లనే చూస్తాను నేను కూడా. కానీ దాని తర్వాత ఒక సాంగ్ రిలీజ్ అయ్యి మేము అలవాటు అవుతాం వాళ్ళకి, అక్కడి నుంచి ఇంకో సాంగ్ రిలీజ్ అయింది, ట్రైలర్ వచ్చినాక ఆ రెస్పాన్స్ అనేది కొంచెం ఇంక్లినేషన్ చేంజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు స్టోరీ చూడటం స్టార్ట్ చేస్తారన్నమాట, ఆ క్యారెక్టర్స్ చూస్తారు. అలా అని ఆ కనెక్షన్ వెళ్ళిపోతుంది ఆ క్యారెక్టర్స్. సినిమా అనేది మనం ఒక స్టార్ కోసం అని కాదు కదా, మనం సినిమా కోసం అని చూస్తాం, ఆ స్టోరీ కోసం అని చూస్తాం. నేనైతే అట్లనే చూస్తాను. ఐ హోప్ అంటే సినిమాకి వెళ్ళినాక కూడా వాళ్ళు నాకు తెలిసి ఒక 5-10 minutes విజయ్ వాళ్ళ తమ్ముడు ఎంట్రెన్స్ ఎట్లుంది, ఉన్నాడు ఊరంలాగా ఎందుకు చేసిండు అని అనుకుంటారేమో, లేకపోతే విజయ్ లాగా లేడు, విజయ్ వాయిస్ లాగా ఉంది. ట్రైలర్ చూసినప్పుడు చాలా మంది విజయ్ వాయిస్ సేమ్ అట్లనే ఉంది అని చాలా మంది అట్లనే చెప్తారు. కానీ అది నా బిలీఫ్, మా కాన్ఫిడెన్స్ ఏంటంటే మేము ఆ క్యారెక్టర్స్ని ప్రజెంట్ చేసినాం కాబట్టి ఒక 5-10 minutes తర్వాత ఆ క్యారెక్టర్స్నే చూస్తారు, ఆ ఊర్లో ఇమర్స్ అయిపోయి ఆ వరల్డ్లోకి వెళ్ళిపోతారు అని మా బిలీఫ్. అంటే ఇప్పుడు విజయ్ గారికి ఉన్న ఫ్యాన్స్, ఇప్పుడు మామూలు విజయ్ గారికి ఉన్న ఫ్యాన్స్ ఎలా అంటే, ఇప్పుడు ఆయన సినిమాలు మనం మొత్తం యూత్ఫుల్ ఓరియంటెడ్ మూవీస్ ఉంది, మొత్తం ఆ యూత్ఫుల్ ఓరియంటెడ్ యూత్కి నచ్చిన సినిమాల వల్ల ఆయనకు చాలా మంది యూత్ ఫ్యాన్స్ అయిపోయారు, రౌడీస్ అంటారు కదా వాళ్ళుగా, అలా చాలా మంది ఉన్నారు ఫ్యాన్స్. మరి ఈ దొరసానేమో చాలా క్లాసికల్గా అంటే రూరల్ సినిమా, మరి ఆ ఫ్యాన్స్ ఈ సినిమాని ఎలా తీసుకుంటారు? అలాంటి భయాలు అలాంటి స్ట్రెస్ ఏం లేదు. ఐ థింక్ ఫ్యాన్స్ కూడా అలా ఉన్నారని, ఫ్యాన్స్ అంటే ఇట్స్ వెన్ యూ లవ్ అ పర్సన్ ఫర్ దేర్ పర్ఫార్మెన్స్, కానీ మంచి సినిమా తీస్తే చూసి అప్రిషియేట్ చేసేలాగే ఉన్నారు మన తెలుగు ఆడియన్స్. అంటే విజయ్ కూడా చాలా డిఫరెంట్ రోల్ చేసిండు కదా, అంటే ప్రశాంత్ లాగా పెళ్లి చూపు, అర్జున్ రెడ్డి ఒక యాంగర్, అన్ని కంటెంపరీ పీరియడ్ కాదు, ప్రెసెంట్ డే స్టోరీస్, కానీ అది ట్రూత్ఫుల్గా ప్రజెంట్ చేసిండు కాబట్టి జనాలు యాక్సెప్ట్ చేసిండు. ఇఫ్ హీ ఫెయిల్డ్ ఇన్ ఎనీ ఆఫ్ దోస్ పీపుల్ బి లైక్ ఓకే అన్నట్టు వదిలేస్తుండే, కానీ హీ సక్సీడెడ్ ఇన్ రిప్రజెంటింగ్ పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి టు గోవింద్ అండ్ టాక్సీవాలా శివ. సో ఆల్ ఆఫ్ దోస్
I'm doing Raju. I'm not playing Vijay's brother in Dorasani. Exactly. Okay. So I'm playing Raju. You see me as Raju. And that's what I hope for. And that's what I believe people will watch. Ante nenu chusinappude ఆ వరల్డ్ అంతా చాలా డిఫరెంట్ ఉన్నాయి అన్నమాట. నేను సినిమా రషెస్ అవన్నీ ఎడిట్ సూట్లో చూస్తున్నప్పుడు ఆ రషెస్ మామూలుగా శివాత్మిక బయట ఎట్లుంటుందో నాకు అసలు ఆ పోస్చరు ఆ బిహేవియర్ అవన్నీ కూడా డిఫరెంట్ ఉన్నాయి. సో క్యారెక్టర్స్ ఆర్ కంప్లీట్లీ న్యూ, కంప్లీట్లీ డిఫరెంట్. అసలు ఆ రిలేషన్షిప్ అనేది మైండ్ లో ఒక 5 మినిట్స్ తర్వాత వెళ్ళిపోతుంది అని నా నమ్మకం. అవన్నీ మర్చిపోతాను ఇంకా. అది మళ్ళీ సినిమా చూసినాక, మొత్తం సినిమా కంప్లీట్ అయినాక బయటకు వచ్చేటప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. అంటే విజయవాడ తమ్ముడు ఇట్లా చేసిండు, జీవిత గారు వాళ్ళ కూతురు సేమ్ జీవిత గారు లాగానే ఉన్నారు అన్నారు. ఇప్పుడు ఫస్ట్ సినిమా కాబట్టి సేమ్ ఆ పేర్ల మీదే సినిమా నడుస్తుంది. ఇట్ ఇస్ నో వన్స్ ఫాల్ట్ కదా, ఇట్స్ నేచురల్ అదర్ దెన్ దాట్. ఇప్పుడు మా పేరెంట్స్ కూడా ఏమి ఎదుగో ఇది నా లెగసీ, దీన్ని హోల్డ్ చేయాలి లేకపోతే అట్లా కాదు కదా. దే ఆర్ ఇంట్రడ్యూసింగ్ అస్ యాజ్ యాక్టర్స్. వి డోంట్ హ్యావ్ దిస్ దట్ కైండ్ ఆఫ్ స్ట్రెస్ ఆర్ ఎనీథింగ్ అట్ హోమ్ ఆర్ అవుట్ సైడ్. సో ఆర్ ఎయిమ్ అండ్ గోల్ రైట్ నౌ ఇస్ టు బి రాజు అండ్ దొరసాని ఆన్ స్క్రీన్. అండ్ ఆఫ్టర్ దట్ ఐ థింక్ ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ టు బి అప్రిషియేటెడ్ అస్ ఇండివిజువల్ యాక్టర్స్ రాదర్ దెన్ హిస్ చిల్డ్రన్. ఓకే. అండ్ రీసెంట్ ఓకే, అంటే మామూలుగా పోస్టర్స్ వచ్చిన తర్వాత, టీజర్ వచ్చిన తర్వాత మీకు కూడా తెలిసి ఉంటుంది యు గాట్ ట్రోల్స్ వచ్చాయి, ఆ ఫ్యూ నెగటివ్ ట్రోల్స్. అవి చూసాక వీరేమనుకుంటారు మరి, వాట్ యు థాట్ ఆఫ్ దట్? అంటే ఐ థింక్ ఎవ్రీ యాక్టర్ గోస్ త్రూ ఇట్. అదొకటి, ఇక్కడ కాదు బాలీవుడ్లో అవుతుంది, హాలీవుడ్లో అవుతుంది, ఎవరైనా. మొన్న అవెంజర్స్ ఎన్ గేమ్ వచ్చిందా, అపారెంట్లీ ఐరన్ మ్యాన్స్ లిటిల్ చైల్డ్, 7-year-old గర్ల్ షీ గాట్ ట్రోల్డ్ అంట, 7-year-old బేబీ. అంటే ఇంటర్నెట్ వచ్చినాక పీపుల్ హ్యావ్ అ ఫ్రీ వాయిస్, నార్మలీ ఆల్సో దే డూ, బట్ ఇంటర్నెట్ వచ్చినాక ఒక మీడియం అనేది కౌచ్ మీద కూర్చొని ఓ ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఏదంటే అది టైప్ చేస్తారు. దట్ ఈస్ ఓకే. ఎవరి గోల వాడిది, మా గోల సినిమా చేయటం, మేము దాని మీద ఫోకస్ చేసినాం. కానీ నేను చెప్పినట్టు టీజర్ ఒక ఫస్ట్ టైం చూస్తున్నారు కాబట్టి అలా అనిపించింది. సెకండ్ దాని తర్వాత కొంచెం రియాలిటీ, నింగిలోన పాలపుంత అనే సాంగ్ వచ్చినాక ఆ వరల్డ్ ఇంకా ఓపెన్ అయింది. ఓకే, ఊర్లో ఉన్న క్యారెక్టర్స్. ఇంకో సాంగ్ వచ్చినాక ఓకే, లవ్ స్టోరీ, కళ్ళలో కలవరమే అని అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఒక లవ్ స్టోరీ, అందుకనే అమ్మాయి దొరసాని, అలా డ్రెస్సింగ్ అలా ఉంటుంది, హెయిర్ స్టైల్ ఎలా ఉంటుంది అని అలవాటు అయింటుంది జనాలకి. So everything is a gradual step into accepting us or not accepting us. Cinema chusinaka elagaina comment cheyandi. Ippudaithe appreciation gaani criticism gaani serious ga teeskotle nenaithe. Cinema chusinaka genuine appreciation, genuine criticism teeskunta. Ante acting ila chese better undenemo, nee voice ila unte better undenemo, avanni chepte okay, I'll take it. Kaani ippude సినిమా బాగాలేదురా, వీడేంది ఇట్లున్నాడు, ఈమెంది ఇట్లుంది అని అట్లా చెప్తే, దోస్ ఆర్ థింగ్స్ యూ జస్ట్ హ్యావ్ టు లాఫ్ ఆఫ్. మేము కూడా చాలా చూసి, మేము ఇద్దరం చూసుకొని ఫోన్లో చూసుకొని మేము నవ్వుతూ ఉంటాం. అంటే హీ టుక్ ఇట్ ఇన్ అ వెరీ మెచ్యూర్ వే, టు బి ఆనెస్ట్. ఐ డిడ్ టేక్ ఇట్ లైక్ దట్. ఐ వాస్ క్వైట్ షాటర్డ్, టు బి ఆనెస్ట్. ఐ హావ్ టు సే ఇట్ బికాజ్ ఎట్ లీస్ట్ 2 డేస్, బికాజ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ నా లాంటి అమ్మాయిలు చాలా మంది ఇండస్ట్రీలోకి వచ్చి వాళ్ళు కూడా ట్రోల్ అవుతున్నారు. అప్పుడు వాట్ ఎవర్ దిస్ స్టార్ ఫ్యామిలీ యూర్ టాకింగ్ అబౌట్, మై ఫాదర్ అండ్ మై మదర్ అండ్ మై సిస్టర్ వర్ మై బిగ్గెస్ట్ సపోర్ట్. నాన్న అయితే కూర్చుని ఇట్లా చూసి, ఇట్ డజంట్ మేక్ సెన్స్ టు మీ ద ట్రోలింగ్. వై యూ ఫీలింగ్ బ్యాడ్? ఐ హావెంట్ సీన్ ఎనీథింగ్ ఆఫ్ యూ, ఇట్స్ అబ్సల్యూట్లీ సెన్స్లెస్. అండ్ నెపటిజం గురించి మాట్లాడేటప్పుడు ఇవిలే కానీ నేనేం చేశారా, నీకు నువ్వే సినిమా చేసుకుని వచ్చావు, నన్ను తిడుతున్నారు వీళ్ళ సైడ్ లో. సో హీ వాస్ సో సపోర్టివ్, సేయింగ్ దట్ అసలు వై ఆర్ యూ థింకింగ్, యూ మేక్ ఇట్ ఆర్ నాట్, అండ్ సినిమా తర్వాత చూసుకో, ఇట్ ద మూవీ కమ్ అవుట్, వై ఆర్ యూ థింకింగ్ సో మచ్. ఇన్ మై మొహం 100 ఇయర్స్ షీ జస్ట్ వాక్, షీ వాజ్ లైక్ ద బిగ్గెస్ట్ సపోర్ట్ ఫర్ మీ. అండ్ షీ వుడ్ నెవర్ లెట్ మీ ఫీల్ బ్యాడ్. షీ సే మేము యాక్టర్లు అయినప్పుడు ఇంటర్నెట్ లేదు, అందుకని మమ్మల్ని ఎవరేం అనలేకపోయారు. నౌ ఇట్ ఇస్ దేర్, సో దే సేమ్ వాట్ ఎవర్ దే వాంట్ టు సే, సో ఇట్ డజంట్ మ్యాటర్, దిస్ డజంట్ ఎగ్జిస్ట్ అని. అండ్ మై సిస్టర్ తో వుడ్ స్ట్రేట్ షౌట్ అట్ మీ, ఐ యు స్టూపిడ్, ఐ యు జస్ట్ స్టూపిడ్,
and she'll walk away, get angry, we'll fight every day. So the first 2 days was very bad for me, the trolling. And from the third day, we started screenshotting and saying it to each other, like, dude, did you see this? Now we're just... Chana funny unde. Chala funny. Yeah, some are like crazy hilarious. My whole family trolls me with these things. Okay. My uncles, they pick up all these funny memes and they'll send me, they'll come and question me. So yeah, it's fine now. ఓకే మామూలుగా అంటే ఈ జనరేషన్లో ఉన్నది అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు డెబ్యూ మూవీ ఇది ఏమన్నా మామూలుగా కమర్షియల్ గాను లేకపోతే యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఉన్న సినిమాల ద్వారా వచ్చి మామూలుగా సక్సెస్ అవ్వాలని చూస్తారు ఎవరన్నా మీరు పీరియాడిక్ మూవీని సెలెక్ట్ చేసుకున్నారు అంటే మీరు మళ్ళీ మళ్ళీ పీరియాడిక్ అంటున్నారు ఏదో పాత సినిమా లాగా కానీ దిస్ ఇస్ ఆల్సో వెరీ యూత్ఫుల్ ఎంటర్టైనర్ దట్ పీపుల్ విల్ లవ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఓన్లీ మీ బ్యాక్గ్రౌండ్ మీ సెటప్ బ్యాక్ దెన్ లాగా ఉంటుంది అంతేకాని ఏమి ఓల్డెన్ స్టైల్ సినిమా కాదు ఇది స్టోరీ టెల్లింగ్ ఈజ్ న్యూ కానీ కథ అప్పుడు జరిగింటే ఎలా జరిగి ఉంటుంది అండ్ యువర్ క్వశ్చన్ కమర్షియల్ సినిమాతో రావాలా లేదా ఇంకో దాంతో రావాలంటే ఐ నెవర్ హ్యాడ్ దట్ పర్సనలీ ఐ వాంటెడ్ టు కమ్ విత్ అ గుడ్ క్యారెక్టర్ అండ్ అ గుడ్ స్టోరీ ఎప్పుడు కూడా కథ విన్నప్పుడు అది హిట్ అవుతుందో లేదో చెప్పలేం కానీ మనకి నచ్చిందా లేదా మనం చెప్దాం అనుకుందామా లేదా ఇది క్లారిటీ ఆ క్లారిటీ విత్ దొరసాని ఐ హ్యాడ్ 100% ఓకే అంటే ప్రీవియస్గా మామూలుగా ఏమైనా వర్క్షాప్ చేశారా ఈ సినిమాకి ముందు యాక్టింగ్ పరంగా లేకపోతే ఈ సినిమాలో ఇద్దరు కలిసి నేను మేబీ 5 or 6 years back నేను థియేటర్ అమెచ్యూర్ థియేటర్లో పార్టిసిపేట్ చేసిన దట్ వాజ్ మై ఫస్ట్ స్టింట్ విత్ ఒక పెద్ద ఆడియన్స్ మీ ముందు యాక్టింగ్ చేయడం ఒక స్టేజ్ మీద చేయడం అనేది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అది మంచిగా అనిపించింది కానీ అది పర్స్యూ చేయలేదు దాని తర్వాత లాస్ట్ ఇయర్ సూత్రధార్ అనే యాక్టింగ్ వినయ్ వర్మ గారు అని హీ హ్యాజ్ అన్ యాక్టింగ్ వర్క్షాప్ హీ రన్స్ యాక్టింగ్ వర్క్షాప్ సో ఐ వెంట్ టు హిమ్ స్పెండ్ 45-60 days ఆన్ డిఫరెంట్ అంటే ఇంప్రాంప్టు ఎక్సర్సైజెస్ డిఫరెంట్ ఎక్సర్సైజెస్ జస్ట్ టు లెర్న్ అబౌట్ యువర్ సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్ అవి నేర్చుకున్నాక అదే టైంలో ఈ సినిమా స్టోరీ విని ప్రీ ప్రొడక్షన్ స్టేజెస్లో అవి వేరే వర్క్షాప్స్ అనమాట సినిమా ఆ స్టోరీ వరకు వర్క్షాప్స్ సో అవి ఆ వాయిస్ మీద కాన్సన్ట్రేషన్ క్యారెక్టర్ మీద కాన్సన్ట్రేషన్ డైలాగ్స్ నేర్చుకోవడం ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేసి అంటే సినిమాలో ఉన్న ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేసి ఎలా బిహేవ్ చేస్తాం ఎలా ఈ సీన్ని ఎలా పర్సీవ్ చేస్తున్నాం అనేది ఆ వర్క్షాప్స్ జరిగినాయి అండ్ ఇట్ మే ఆల్ ఆఫ్ దోస్ కాంట్రిబ్యూటెడ్ టు మేకింగ్ మీ కంఫర్టబుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా డీలింగ్ విత్ ద క్యారెక్టర్ ఆ మైండ్ సెట్ అనేది ఆ క్యారెక్టర్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అక్కడ నుంచి ఇంకా బాడీ లాంగ్వేజ్ అవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అనుకుంటా ఇంకా అవును మీకు మమ్మీ డాడీ వాళ్ళు ఎప్పుడు టిప్స్ చెప్పేవారు ఏమన్నా యాక్టింగ్ టిప్స్ అంటే మా ఇంట్లో ఆ వైబ్ ఉండదు చిన్నప్పటి నుంచి షూటింగ్స్కి వెళ్ళడం వల్ల నాకు అక్కకి మానిటర్ వెనక కూర్చుని మా డాడీ షార్ట్ చేశాక ఎస్సా నోవా చెప్పడం అన్నమాట ఆయన టిప్స్ కాదు వీస్ బి లైక్ టూ వన్ మోర్ యూనో లైక్ దట్ అలాంటి వైబ్ ఉంటుంది సో ద ఓన్లీ టిప్స్ దే గేవ్ అస్ ఇస్ ఇన్వాల్వ్ ఇన్ ద స్క్రిప్ట్ నానా ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ వుడ్ సే ఇఫ్ యూ డోంట్ ఇన్వాల్వ్ ఇన్ ద క్యారెక్టర్ నువ్వు ఆ క్యారెక్టర్ అవ్వకపోతే ఆ ఎమోషన్ ట్రాన్స్లేట్ అవ్వదు థియేటర్లో చూసే ఆడియన్స్కి సో ద ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు డూ బీ న్యాచురల్ అండ్ ఇన్వాల్వ్ ఇన్వాల్వ్ అయిపోయి చేసేస్తే నువ్వు ఏదైనా చేయగలుగుతావు అన్న ఒక టిప్ మాత్రం యూస్ టు గివ్ అస్ వెరీ స్ట్రాంగ్ ఓకే మామూలుగా సినిమాలో ఉన్నట్టు ఉంటారా ఈమె అంటే రిజర్వ్డ్గా లేకపోతే బయట మామూలుగా ఎలా ఉంటుంది దొర్శానికి శివాత్మిక డిఫరెన్స్ ఉంటుంది చాలా డిఫరెంట్ అంటే ఒక ఆ రాయల్టీ పాయిస్ ఒకటే లాగా ఉంటుంది కానీ మాట్లాడడం అనేది చాలా డిఫరెంట్ ఇప్పుడు ఈ కెమెరాస్ కూడా స్విచ్ ఆఫ్ అయితే టక్క ఫుల్ మాట్లాడుతుంది ఇందాక ఒక జోక్ చెప్పింది ఆనంద్ ఎలా ఉండేవారు స్మాల్ సెట్స్ లో నేను ఎప్పుడు ఇంతేనా బట్ యా ఇఫ్ యు గెట్ టు నో హిమ్ హిస్ ఫన్నీ ఆల్సో ఓకే ఎవ్రీథింగ్ ఇస్ చిల్ ఓకే ఈ సినిమా షూట్ చేసినప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం నా లైఫ్ లో నేను అలోన్ ఉన్నా కూడా సో హీ స్టీట్ డిన్నర్ విత్ మీ బికాస్ ఐ కాంట్ ఈట్ అలోన్ హీ డ్రాప్ మీ హోమ్ వెన్ వి గో ఫర్ షూట్ సో హీ ఇస్ ఎ జెంటిల్మ్యాన్ షెబెల్రస్ హిస్ బాయ్ ఓకే మామూలుగా అంటే మెమొరబుల్ ఏది మామూలుగా ఏమైనా ఇన్సిడెంట్ జరిగాయి మామూలుగా
మేమన్నీ రియల్ లొకేషన్స్ లో చేసినాం కాబట్టి, అంటే వరంగల్, కరీంనగర్, కోదాడ్, సిద్దిపేట్ ఈ ఫోర్ డిస్ట్రిక్ట్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ విలేజెస్ లో చేసినాం. ఆ రియల్ లొకేషన్స్ లో చేసేటప్పుడు ఒక డిఫరెంట్ వైబ్ ఉంటుంది అన్నమాట. అంటే ఆ జనాలు రావటం, ఆ నేచర్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి. అంటే కొన్ని వన్స్ హనీ బీజ్ అటాక్ మేమేం గెలకలేదని, మేమేదో షూటింగ్ చేస్తుంటే అవి సడన్ గా వచ్చి అటాక్ చేసినాయి. అదొక ఒక రోజు ఆల్మోస్ట్ హాఫ్ డే షూటింగ్ అంతా క్యాన్సిల్ అయిపోయింది. అండ్ దెన్ వన్స్ కరీంనగర్ ఎల్లగందుల్ ఫోర్ట్ మీద వి షాట్ ఫర్ 26-27 అవర్స్ స్ట్రైట్ కంటిన్యూస్. అంటే అది లొకేషన్ రెస్ట్రిక్షన్ వల్ల, బికాస్ మేము పైకి షూటింగ్ ఆ ఫోర్ట్ ఎక్కి. స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్, మీ సినిమా టీజర్ రిలీజ్ అయ్యాక, మీ సినిమా దొరసాని టీజర్ రిలీజ్ అయ్యాక అండ్ ఐ థింక్ ఏజెంట్ సాయి కూడా రిలీజ్ అయ్యింది టీజర్, విజయ్ పోస్టెడ్ ఇన్ ట్విట్టర్ ఆ మూవీని పోస్ట్ చేశారు కానీ ఈ దొరసాని చేయలేదు. ఓకే, అంటే సపోర్ట్ ఎందుకని ఇవ్వట్లేదు? సో ఫస్ట్ విజయ్, నవీన్, మీ ఆల్ ఆఫ్ అస్ ఆర్ వెరీ క్లోజ్. అంటే విజయ్ మై బ్రదర్, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ, బట్ నవీన్ ఇస్ అ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ బోత్ ఆఫ్ అస్. అది కానీ విజయ్స్ ఐడియా, అంటే ఫ్రమ్ 1 ఇయర్ బ్యాక్ వెన్ వీ స్పోక్ అబౌట్ ఈ సినిమా గురించి, నేను ఈ కెరియర్ పాత్ తీసుకుంటున్నా అని. ఎందుకంటే మ్యాసివ్ చేంజ్ నా ముందు జాబ్కి, నా అకాడమిక్స్ మాస్టర్స్ చేసి దీనికి మ్యాసివ్ చేంజ్. అసలు మామూలుగా ఇలా ఎవరు చేయరు కదా. అప్పుడు విజయ్ సైడ్, ఇఫ్ యూర్ డూయింగ్ ఇట్ హ్యావ్ యువర్ ఓన్ జర్నీ, అంటే నువ్వే ఫిగర్ అవుట్ చేసుకో. నేను చేసినట్టు ఒక అన్నలాగా నేను అన్ని సెటప్ చేసి, నేను ఇన్ఫ్లుయెన్స్ చేసి ఒక డైరెక్టర్ని పెట్టి స్క్రిప్టింగ్ చేంజెస్ అవన్నీ చేస్తే నువ్వేం చేయగలుగుతావు అనేది. అంటే నీ జర్నీ నీది, నీ ఎక్స్పీరియన్స్ నీది, నువ్వు ఎలా గ్రో అవుతావు సినిమా ఫీల్డ్లో, లేకపోతే యాక్టింగ్ ఎట్లా చేస్తావు, అవన్నీ చేయకపోతే యాక్టింగ్ ఎట్లా చేస్తావు, ఇంటర్వ్యూలు ఎట్లా మాట్లాడతావు, స్టేజ్ మీద ఎట్లా మాట్లాడతావు అనేది ఉంటుంది కదా, ఆ భయం అనేది ఉంటుంది. బికాజ్ హీ సా ద హోల్ జర్నీ, ఐ ఆల్సో సా హిమ్ త్రూ ద జర్నీ, హార్డ్ వర్క్ చేస్తూ ఆ స్ట్రగుల్, గోయింగ్ టు డిఫరెంట్ ప్రొడక్షన్ హౌసెస్, ట్రైంగ్ టు గెట్ అ క్యారెక్టర్, ఆర్ బీయింగ్ అన్ ఏడీ టు డిఫరెంట్ డైరెక్టర్స్ ఫర్ సమ్ టైమ్, థియేటర్ చేస్తూ, నేను కూడా థియేటర్ చేసిన, ఆ స్ట్రగుల్, ఆ హోప్తో ఉండటం అనేది నేను అంతా చూసినా కాబట్టి నాకు తెలుసు అవన్నీ యాడ్ అయినాయి ఆయనకి. నేను కూడా అడగలే అసలు అన్న షేర్ చేయి, రీచ్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు నేను ఎప్పుడు అడగలే కూడా. ఎందుకంటే సినిమానే మాట్లాడుతుంది, సినిమా మీద ఆనెస్టీతో ప్రజెంట్ చేసినాం కాబట్టి ఆ సినిమా మాట్లాడుతుంది. ఇంకా అది జూలై 12 ఎంత పుష్ చేయగలుగుతామో అంత పుష్ చేస్తాం. దాని తర్వాత ఐ థింక్ ద మూవీ, ఇఫ్ ఇట్స్ గుడ్, ఎవ్రీవన్ విల్ వాంట్ టు వాచ్ ఇట్ ఆటోమేటిక్లీ. అన్న చేస్తే కానీ ఇంకా 100,000 మంది రారని లేదు కదా. సో దట్ ఈస్ ఆర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, ఏం డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, ఏం స్పెక్యులేషన్ ఏం లేదు దాని చుట్టూ. ఓకే, అలాగే ఇది మొత్తం రషెస్ చూసాక, టీజర్ ట్రైలర్ చూసాక మమ్మీ డాడీ మీకు ఇచ్చిన కాంప్లిమెంట్? Mummy has been with me throughout the journey. So, Mummy compliment ante, she's been very happy with my work and she's been very proud of me. She just said, kara, every 5 minutes I have to tell you you're good, darling. So, like that, amma's relationship. Kani naan ento varaku kada vinaledu, rushes chudaledu. I only teaser trailer chusaru. And ayan etlagante, pettaga asala aalochinchi, how will the result be, ivemi aalochinchu. Chusi nachite inka ante. He'll go all out on it. సో నాకు కథ వచ్చినప్పటి నుంచి, నేను సెలెక్ట్ అయ్యే ముందు నుంచి ఈ వాస్ కాలింగ్ మీ దొరసాను. సో వెన్ ద ట్రైలర్ కేమ్ అవుట్ హీ వాస్ సో సో హ్యాపీ, ఎస్పెషల్లీ ట్రైలర్ కంటే ముందు టీజర్, దట్ వాస్ ద ఫస్ట్ థింగ్ దట్ కేమ్ అవుట్ కదా. హీ వాస్ సో హ్యాపీ, హీ వాస్ షేరింగ్ ఇట్ విత్ ఆల్ హిస్ ఫ్రెండ్స్, హీ వాస్ సెండింగ్ ఇట్ ఆన్ హిస్ వాట్సాప్, హీ వాస్ ఇంటికి ఎవరైనా వస్తే మా అమ్మాయి ట్రైలర్ రిలీజ్ అని చూపిస్తారు. హీస్ అ ప్రాపర్ ప్రౌడ్ ఫాదర్ ఇన్ యుడ్ సీన్ ఎనీ హౌస్. ఎవరు వచ్చినా my younger daughter, she's doing Dursani, he'd call me and he'd show my teaser, my trailer, my song. We have a small like home theater at home. Anyone who comes, he'll put chairs and he'll say, okay, play your teaser, now play your song, now I want to show everybody what you're doing. So he's like super proud, he's yet to watch the movie. నాకు అదే బిగ్గెస్ట్ ఎక్సైట్మెంట్ అనమాట, జనాలు చూడడం కంటే నానా హ్యాస్ టు వాచ్ ఇట్ ఫస్ట్ అన్నది నా బిగ్గెస్ట్ ఎక్సైట్మెంట్. విత్ మీ ఆల్ ద టైమ్ రాజశేఖర్ సార్, ఇన్ యువర్ హెడ్ మైట్ బి లైక్ వన్ యాక్షన్ స్టార్, బయట ఇస్ లైక్ వన్ కిడ్. He's like always bubbly,
ఆల్ మీ మీతో మామూలుగా ఎవరన్నా కలిసి ఉంటారు కదా, వాటి ఏమన్నా కలిసారా రాజశేఖర్ గారు? యా క్వైట్ అ ఫ్యూ టైమ్స్. హిస్ అ వెరీ అంటే ఒక ఫ్రెండ్ లా ఉంటారు, అంటే హిల్ కాల్ మీ బి లైక్ మనం హీరోలం వేరే ఇట్ బి లైక్ అట్ హోమ్ లెదర్. సో ఈస్ వెరీ చిల్ లెదర్. అంటే బయట మనం అన్ని యాక్షన్ సినిమాలు సీరియస్ రోల్స్ లాగా చూస్తాం కదా, ఐ థింక్ కల్కి ఈస్ డిఫరెంట్. You interviewed him? Yeah. You met him. Yeah. So you know. Yeah. He's like one baby. That's it. Pulling everyone's legs. Nobody is spared in his presence. Huh? Yours also. Everybody. ఓకే, అలాగే అంటే మీరు మీకు సినిమా బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి సినిమాల్లోకి వచ్చారు, లేకపోతే సుతా మీకు ఇంట్రెస్ట్ సినిమాలు అంటే ఇద్దరికి? నాకు సినిమా మేము జోక్ చేస్తుంటారు మా ఇండస్ట్రీ ఫ్రెండ్స్ అందరూ, అపారెంట్లీ నాన్న షూటింగ్లో ఉన్నప్పుడు మీకు అమ్మాయి పుట్టింది అని లేదు హీరోయిన్ పుట్టింది అనేవారు అంటారు. అంటే మేము పుట్టి బేబీస్గా ఉన్నప్పటి నుంచి సెట్లోనే ఉన్నాం. సో ఐ అండర్స్టాండ్ సినిమా మోర్ దెన్ ఎనీబడీ. అంటే ఇట్ ఈస్ ఓన్లీ న్యాచురల్ దట్ ఐఎమ్ సో ప్యాషనెట్ అబౌట్ ఇట్. నాకు పుట్టినప్పటి నుంచి ఒకటే కళ, అయితే హీరోయిన్ అవ్వాలి, లేదా నాన్న మెడిసిన్ చేసి డాక్టర్ అయ్యాలి, చూసిందా ఇంకొక ప్రొఫెషన్ లేదా డాక్టర్ అవ్వాలి, ఇవి రెండే నాకు తెలుసు. సో అలా వచ్చింది సినిమాలోకి. ఇప్పుడు కాదు అది, 5 ఏళ్ల నుంచి ఇదే కళ. బయటికి చెప్పడానికి కాన్ఫిడెన్స్ రావడానికి ఒక 16-17 ఇయర్స్ అయింది, కాన్ఫిడెన్స్ వచ్చాక సినిమా రావడానికి ఒక 19 ఇయర్స్ అయింది. ఐ జస్ట్ మస్ట్ సే ఐ యామ్ లక్కీ దట్ ఐ గాట్ ఇట్ సో ఎర్లీ. మీకు ఎలా మరి మీకు ఇంట్రెస్ట్ ఎప్పటి నుండి వచ్చింది, అంటే అన్న హీరో అయిన తర్వాత ఈ వాతావరణం చూసిన తర్వాత హీరోగా అవ్వాలనిపించిందా? అంటే సినిమాల మీద ఒక ఆడియన్స్ లాగా ఎప్పటి నుంచో ఉండే ఆ ప్రేమ, ఆ పిక్చర్ అనేది ఎప్పటి నుంచో ఉండే. వరల్డ్ సినిమా ఒకటి తెలుగు సినిమా అని కాదు, వరల్డ్ సినిమా చూస్తూ చాలా చాలా ఇంట్రెస్ట్ ఉండే, చాలా ఇష్టం ఉండే సినిమాలు. ఎప్పుడు నేను అన్ని సినిమాలు కవర్ చేస్తూ ఉంటాను, దానివల్ల ఆ ఇష్టం అనేది ఉంది. కానీ యాక్టింగ్ అనే కెరియర్ చూస్ చేయడం ఇస్ అ వెరీ బిగ్ డెసిషన్ అన్నమాట. సో అక్కడ నుంచి వన్స్ నేను యుఎస్లో ఉండే, ఇది పెళ్లి చూపులు ఎవడే సుబ్రహ్మణ్యం 2015లో వచ్చింది, పెళ్లి సారీ అర్జున్ రెడ్డి 2017. ఆ జర్నీ అంతా నేను చూడలేదు, ఫస్ట్ హ్యాండ్ చూడలేదు స్కైప్. నేను యుఎస్లో ఉండే కాబట్టి ఫస్ట్ హ్యాండ్ ఆ ఎక్స్పీరియన్స్. నేను ఆల్మోస్ట్ ఇండస్ట్రీ అవుట్సైడర్ లాగానే ఉండే కాదు, కానీ వన్స్ ఐ మేడ్ ద డెసిషన్ టు కమ్ బ్యాక్, ఇంకా వచ్చినాక ఈ యాక్టింగ్ వర్క్షాప్స్ అవన్నీ చేయడంలో ఇంకా ఇంట్రెస్ట్ కలిగింది. చేయొచ్చు, ఓకే దిస్ ఇస్ అ కెరియర్ పాత్ దట్ ఐ కెన్ టేక్, బికాస్ సినిమా ఇస్ ఆల్సో ఓపెనింగ్ అప్, స్టోరీస్ కూడా చాలా వైడ్గా మంచిగా వస్తున్నాయి కాబట్టి మనం కూడా ఫిట్ అవుతాం అని అనిపించింది. అక్కడ నుంచి సీరియస్గా తీసుకొని ట్రై చేసిన, అండ్ దట్స్ ఇట్, జస్ట్ ఇంట్రెస్ట్ విత్ ఐ థింక్. బట్ దెర్ ఇస్ దిస్ వన్ థింగ్ దట్ పీపుల్ కీప్ సేయింగ్, ఫైండ్ యువర్ ప్యాషన్, follow that one passion antar kada. In my point of view, I don't know how it is for you, but in my point of view, I don't think that's right. I think people are multifaceted. They can have multiple interests, they can do multiple things that they want. Chaala mandi adi oka encouraging quote laga cheppesaru, find your passion, don't give up annattu. That's I think that quote anedi it's very harmful to multiple people, because so many people don't find what they want. For me also, for the longest time, the driving force for me was to earn money, to make things easier for our lives and that unde, and that drove me to the US to earn money. Dan tarvata okay, now money is there, I can explore other things and that unde, but maybe my interests are in sports, movies, maybe some other things. Sporting career anedi ippudu impossible because I'm over that. స్పోర్ట్స్ అనేది యూ హ్యావ్ టు స్టార్ట్ మేబీ 14-15 అప్పటి నుంచి స్టార్ట్ చేస్తే మేబీ యూ విల్ మేక్ ఇట్ బై 22 అన్నట్టు ఉంటుంది. మూవీస్ అనేది యూ కెన్ ఆల్వేస్ ఎక్స్ప్లోర్ బికాస్ ఇట్స్ అ పాత్ దట్ ఇట్ హ్యాస్ మల్టిపుల్ రోల్స్, ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ లైఫ్, ఇట్ మిమిక్స్ లైఫ్ కాబట్టి యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ ఇన్ ద మూవీస్. మూవీస్లో మేబీ మా డాడీ ఒక ఐడియా, నేను యుఎస్లో ఉన్నప్పుడే మా డాడీ నీకు సినిమాలు అంత పిచ్చిగా రా, నువ్వు ఒక రోజు వచ్చి ఒక ఏడీలా ఉండి చూసి నేర్చుకో, మేబీ యూ కెన్ బీ అ గుడ్ డైరెక్టర్ కూడా అన్నట్టు అన్నారు. కానీ నేను ముందు యాక్టింగ్ చేసిన కదా, ఆ ప్లే చేసినప్పుడు నాకు తెలుసు ఎలా అనిపించింది లోపల, సంథింగ్ దట్ యూ ఫీల్ ఇన్ యువర్ బోన్స్, ఇట్స్ నాట్ సంథింగ్ యూ కెన్ ఎక్స్ప్రెస్ అది. సో అది అనిపించింది, ఆ ఫీలింగ్ తెలుసు ఎలా ఉంటుంది అనేది. సో ఐ డిడ్ ద యాక్టింగ్ వర్క్షాప్ సైమల్టేనియస్లీ. దే వాజ్ నో నథింగ్ లైక్ విజయ్ అండి కదరా, విజయ్ తమ్ముళ్ళ అని లాంచ్ అయితే సూపర్ ఉంటుంది అన్నట్టు ఏం లేదు నాకు. నేను ఈ సినిమా తర్వాత కూడా
మెరిట్ మీదనే, అంటే ఈ సినిమా మెరిట్ మీదనే ఇంకో సినిమా వస్తుంది, ఆ సినిమా మీదనే ఇంకో సినిమా వస్తుంది, అలా అయిపోయింది. ఎవరికైనా పెద్ద స్టార్లకైనా అట్లనే అయిపోయింది కదా. సో ఆల్ దిస్ క్రిటిసిజం ఇస్ నాట్ సంథింగ్ దట్ ఐ షుడెంట్ టేక్ సీరియస్లీ ఆర్ షీ షుడెంట్ ఆల్సో. సినిమా తర్వాత చూద్దాం. I have to add, that's what my father and my mother, especially my father, made sure to tell me is that meeku enta passion unna cinema meeda, it's your life anukunna kuda, sometimes you just might not make it. Let's say you made it, it could be for 5 years, it could be for 10 years, or it could be just for 2 years. Because cinema is something that is very very unpredictable, your future in this. సో నువ్వు స్కూల్ మానేసి చదువు మానేసి బ్యాకప్ లేదు ఐ డైవ్ రైట్ ఇన్ టు సినిమా అని ఉంది, టుమారో ఇట్ డజంట్ వర్క్అవుట్ అండ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ప్యాషన్, ఐ డోంట్ వాంట్ టు సిట్ అట్ హోమ్ గెటింగ్ డిప్రెస్డ్ సేయింగ్ ఐ కుడెంట్ మేక్ ఇట్. సో డూ సంథింగ్ ఎల్స్, లర్న్ ఎవ్రీథింగ్ యూ మస్ట్. ఇట్ ఈస్ నాట్ లైక్ నీకు సినిమా ఒక్కటే లవ్ కదా, యూ విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్. ఆబ్వియస్లీ దిస్ ఇస్ యువర్ బిగ్గెస్ట్ లవ్ మేబీ, బట్ ఇఫ్ యూ డోంట్ మేక్ ఇట్ ఇన్ దిస్, ఐ డోంట్ వాంట్ యూ బోత్ గర్ల్స్ సిట్టింగ్ అట్ హోమ్ అండ్ గోయింగ్ లైక్ ఐ డెంట్ మేక్ ఇట్ ఇన్ సినిమా, I'm depressed, I can't become an actress. That shouldn't happen. That is a no-no. If you become like that, then don't go into this. If you're strong to take that, then you do it. So he's always pushed us on our education. Ippudu kuda, I finished this film, I'm starting my NEET coaching. Because I don't want to leave my education. I want to do my medicine, I want to learn. I've been in production with my mother and father. I'm learning what producing a film is. I'm learning everything. So ikkada, it is such a easy ga anestaru meeku. స్టార్ పిల్లలు కదా మీకు సినిమాలు వస్తూనే ఉంటాయి, రావు. ఇట్స్ అ బిగ్ లీప్ ఆఫ్ ఫేత్ దట్ బోత్ ఆఫ్ అస్ హావ్ టేకెన్. మా మీద మేము చాలా నమ్మకం పెట్టుకుని మేబీ విల్ మేక్ ఇట్ అని వచ్చేసాం. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయ్యి రేపు మేము నచ్చితేనే, మేము బాగా చేసాం అనుకుంటేనే మాకు ఇంకో సినిమా ఇంకో సినిమా. హీరో అయినాక ఫ్రమ్ రాజశేఖర్ సార్ హ్యాస్ లైక్ హీ నోస్ ప్రాబ్లీ ఎవ్రీ ప్రొడక్షన్, అట్లా యాక్సెస్ అని ఉంటుంది. కానీ ఓపెనింగ్ డే నంబర్స్ తోటి డిక్టేట్స్ ఎవ్రీథింగ్ దట్ యూ డూ ఆఫ్టర్, అదొక ఫ్యాక్ట్ ఆఫ్ మ్యాటర్, దట్ ఈస్ వన్ థింగ్. బట్ ఆల్సో ఐ థింక్ మై ఆర్ సెన్సిబిలిటీస్ ఆర్ నాట్ దట్ ఒక లాంచ్ ఒక సెటప్లో సినిమాలు చేద్దామని కాదు కదా. స్టోరీ నచ్చితే చేస్తాం, రాకపోతే ఇంకా you have to find your other ways, inko vere path kavachu. And ent the access unna ee kalamlo, it's not like nana phone iskuni na amma tho cinema cheyina ayina chepparu. And chese directors kuda oka vision tho vastunnaru. Evaru kuda vachi tin star kit tinan pettukunte na cinema aadutundi ani evaru raatledu. Ee amma ee character ki set ayinda, that's the basic need and that's the only need. Danikante inkem chudakaledu. I have auditioned for a lot of other films, I haven't gotten selected. Okay. It is not like nen audition chesin cinemalani naaku vachestha. I have auditioned. I have auditioned with big directors, small directors. I haven't gotten it. I have gotten this film. So it is not like that. Nepotism is quite non-existent, at least in my life. Okay. You know what I'm saying? Nana never made the effort to give a call to some director and say, you should, you know, work with my daughter. He's always said, my girls are very talented. She can dance, she can sing, she can act. I'll give you a guarantee. She suits your role. Take your audition if suits. It's up to you. It's their journey. Okay. It's always been like that. So, yeah. And this major thing that I want to say is this profession is not easy. Okay. And we are not having some nice, glamorous, fun photo shoots and shooting or anything. We are working. Okay. So, and one straightforward question to you. To me, yeah. Yeah, sure. Exactly. And Maulia, అమ్మగారు రీసెంట్ గా ఒక ఆడియో ఫంక్షన్ ఏదో సమ్ ఈవెంట్ అదే ఆడియో ఒక సినిమా ఈవెంట్కి వెళ్ళి షీ స్పోక్ అబౌట్ లిప్ లాక్స్, లిప్ లాక్ గురించి చాలా ఘాటుగా స్పందించారు. బట్ దొరసాన్లో ఏమో మళ్ళీ లిప్ లాక్ లో లిప్ లాక్ టీజర్ లో కట్ చేశారు, కానీ మేబీ మేబీ విల్ సీన్ థియేటర్. అమ్మ స్పీచ్ మళ్ళీ చూడండి, అమ్మ ఏమంది లిప్ లాక్ ఉండకూడదు సినిమాలో అనలేదు, వల్గారిటీ ఉండకూడదు అని. అక్కడి నుంచి గీతాంజలి సినిమా చూసారా అని అడిగారు, గీతాంజలిలో లిప్ లాక్స్ ఉండేవి, బట్ అవి చూడడానికి ఒక ప్రేమ కథలా ఉంటుంది. బట్ ద వాట్ ఎవర్ పర్టికులర్ ఆడియో లాంచ్ షీ వెంట్ టు ఆర్ ద ఫిల్మ్ షీ వాస్ టాకింగ్ అబౌట్ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఇట్. యు నో వాట్ ఐమ్ సేయింగ్, ద రొమాన్స్ ఇస్ ఎ లిటిల్ టూ మచ్ అట్ వన్ పాయింట్. ద ఫిల్మ్ షీ వాస్ పర్టికులర్లీ టాకింగ్ అబౌట్ ఆర్ the reason she was talking about is
అన్కంఫర్టబుల్ అవుతుంది, అవసరం లేదు. కానీ సినిమాలో కథకి అవసరం లేకుండా దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ రొమాన్స్ అండ్ మీరు ట్రైలర్ టీజర్ లో ఇదే కట్ చేస్తున్నారు. దట్ ఇస్ నాట్ అవర్ కల్చర్. అవర్ కల్చర్ కంటే పక్కన పెడితే ఐ ఫీల్ హర్ పర్సనల్ ఒపీనియన్ ఇట్ ఇస్ నాట్ రిక్వైర్డ్. అండ్ ది సేమ్ మూమెంట్ సెడ్ యూ షుడ్ షో రొమాన్స్ లైక్ గీతాంజలి, లైక్ మణిరత్నం. You, it is necessary for a film. Mm. It is necessary for a film. You should do it. Mm. That's always been what my mother said. But you know how our YouTube channels spread it in here. Jeevita Garu said no to lip locks. That is not true. She never said no to lip locks. Mm. She said no to vulgarity. Mm. And even till today, she says, whatever you do, when I'm sitting with my family, I should be able to watch. I should like... చూసేలా ఉండాలి. ఆ కథకి ఆ సీన్ కి ఒక అర్థం ఉండాలి, దానికి ఒక అవసరం ఉండాలి, అట్లీస్ట్ ఒక బ్యూటీ ఉండాలి. అందంగా చూపించగలిగేది ఏదైనా చూపించవచ్చు. దట్ ఈస్ ఆల్వేస్ బీన్ హర్ పాయింట్. అండ్ వాట్ ఎవర్ యువ్ సీన్ ఇన్ దొరసాని, వెదర్ దేర్ ఇస్ అ కిస్ ఇన్ ద ఫిల్మ్ ఆర్ నాట్, ఇట్ ఈస్ వెరీ వెరీ రిక్వైర్డ్ టు ద సబ్జెక్ట్ అండ్ ఇట్స్ షార్ట్ బ్యూటిఫుల్. నో వేర్ యూ సీ ఇట్ అండ్ గో లైక్ క్రింజ్. నో వాట్ ఐమ్ సేయింగ్, దట్ ఈస్ ద హోల్ స్టోరీ. Thank God you asked. I'm happy I cleared it up. So it is not like ma intlo kurchuni adi tappu adi idi adi kaadu. Vulgarity endu. Some films are really uncomfortable to watch. Okay. You know what I'm saying? Yeah, yeah, exactly. So that was the point. Okay, apart from this movie and vaamuliga mee ishtamaina hero, favorite hero evaru ante in Telugu. Telugu. Yes. Apart from your brother. That is unfair. I keep saying this. And then growing up years, when probably 5th standard work, Chiranjeevi sir's movies were amazing. Like Daddy, the mainstream cinema, Chudalani, Indrasena Reddy work. I was a big fan. And I used to, I'd want to dance like him all the time at home, summer all days. And then I've seen Chiranjeevi like dances. And then పుట్టపర్తిలో మేము సినిమాలు ఎక్కువ చూడడం అన్నమాట. అక్కడ సినిమా అనే కల్చర్ కూడా లేదు. ఓన్లీ సండేస్ చిన్నప్పుడు ఒక లయన్ కింగ్ అట్లాంటివి చూపిస్తారు, కార్టూన్స్ అవి చూపిస్తారు అప్పుడప్పుడు. హై స్కూల్కి వచ్చినాక హాలీవుడ్ సినిమాలు చూపిస్తారు, అది కూడా చాలా సెన్సర్ చేసి సీన్లు కట్ చేసి. వాళ్ళకి కూడా ఒక ఎడిటింగ్ సూట్ ఉండి వాళ్ళు ఎడిట్ చేస్తారు అన్నమాట సినిమాలు మళ్ళీ. అది అది అక్కడ హాలీవుడ్ సినిమాలు అలవాటైనాయి. కానీ హాలిడేస్కి వచ్చేటప్పుడు తెలుగు సినిమాలు మా డాడీ తీసుకెళ్తుండే. మేబీ ఆఫ్టర్ గ్రోయింగ్ అప్ ఇయర్స్లో ఐ థింక్ మహేష్ బాబు మూవీస్ వర్ ద మోస్ట్. అప్పుడు మురారి నుంచి పోకిరి దాకా హిస్ మూవీస్ వర్ క్రేజీ, బిగ్ ఫ్యాన్. సో ఓకే, మహేష్ బాబు మూవీ మీకు అపార్ట్ ఫ్రమ్ earlier. Okay. So, and also one thing that she says, decency. That should be maintained. That is a basic point. I should say this. Otherwise, malli nen annadani idu kattu tippi daniki inko thumbnail isi pedtaru. Decency. Decency. It should be decent. See, my opinion on that matter is, ippudu kissing anedi, it's a natural form of affection. Yeah. That you show with someone you love. Right? అది ఉంది, ఏ ఏ సినిమా కల్చర్ అయినా అది ఉంటుంది. మనం ఒక ట్రెడిషనల్ ఒక కన్జర్వేటివ్ కల్చర్ నుంచి వస్తున్నాం కాబట్టి ఇట్ ఈస్ వీఆర్ స్టెప్పింగ్ అవుట్ ఆఫ్ ఇట్ స్లోలీ. ఇట్స్ నాట్ లైక్ వి షుడెంట్ డూ ఇట్ ఆర్ వి షుడ్ కంప్లీట్లీ డూ ఇట్. ఇఫ్ ఇట్ హ్యాస్ అ సర్టన్ మోటివేషన్, ఇఫ్ ఇట్ యాడ్స్ టు ద క్యారెక్టర్, వీ కెన్ డూ ఇట్. బట్ దెర్ ఆర్ మూవీస్ విచ్ వాంట్ టు సెల్ ఆన్ దాట్ ఫ్యాక్టర్ విచ్ అంటే దెర్ ఆర్ మల్టిపుల్ మూవీస్ దట్ హావ్ కమ్ కేవలం వాటి అంటే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే తీసి ఇవి తీస్తే బిజినెస్ అవుతుంది. ఆ మోటివేషన్, ఆ క్యారెక్టర్ మోటివేషన్ లేకుండా ఆ సీన్కి అనవసరంగా ఉండి అవన్నీ యాడ్ చేసి అట్లున్నప్పుడు దట్ ఈస్ ఐ వుడెంట్ వాచ్ మూవీస్ లైక్ దట్. అండ్ ఐ థింక్ ఎనీవన్ ఎడ్యుకేటెడ్ షుడెంట్ వాచ్ మూవీస్ లైక్ దట్ వేర్ యూ షుడ్ వాచ్. ఇఫ్ ఇట్ యాడ్స్ టు ద క్యారెక్టర్, ఇఫ్ ఇట్ సేస్ this guy expresses his love like that, ante it happens like that. Yeah, okay, that's nice. Okay, and now you ask me who's my favorite. Yeah. I'm going to get an answer you don't like. Who? It has always been my dad. I told you ante my dad kaakunda ledu my dad kaakunda. I have really not been a fan of anyone, but nen okati honestly cheptanu naaku eppudu kuda naaku ee hero ee cinema chesina ishtam. I'm a massive fan and leave. నాకు సినిమాకి తగ్గట్టుగా ఇట్ మస్ట్ చేంజ్. సో వెన్ ఐ వాచ్డ్ అతడు ఐ లవ్ మహేష్ బాబు గారు,
or when I but that is not, that is like fan of a movie, that's fan not of a movie. Fan of an actor. I've never been like a fan of an actor where really at least in Telugu no. Really, I've always appreciated people in that not even period. Raju. Oh my okay. Raju is like the love of my life, na. Not a fan. That's a different thing. Okay. Ha. So, but I really, really appreciate actors for certain films they've done. And NTR Garu, Junior NTR Garu is one of my favorites. Nani Garu is one of my favorites. Mahesh Babu Garu. Ah, say away on that. Yeah, I completely like say a put lot on of list people. I love Sidhu, who acted in Kalki. I think he's a fantastic actor. Yeah. So I'm a fan of actors. I swear it's true. Stop it. Really, I don't have like that. Nothing like that. But I love all our heroes and every good film that comes out, I'm obsessed. And I'm a fan of everything. I freak out but when thumbnail, I see she didn't say Vijay and Meditation. Oh thumbnail. Yeah, listen, the thumbnail first time I met Vijay, the first thing I told him is I shook his hand and said, dude, that was crazy. What you did is crazy. That's all. I love Vijay in Arjun Reddy. I love Vijay in Geeta Govinda. But I, moreover than anyone, now I love Anand. Oh, okay, are sir. You happy? Okay. He told me before the interview, go say that on camera. Okay. Thank you very much, Sandhi. And 12th రాబోతున్న ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని చెప్పేసి ఈ డెబ్యూ మూవీ కాబట్టి మీకు ఇంకో మంచి అంటే సక్సెస్ వచ్చి ఇంకా మంచి సినిమాలు చేయాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ టు బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్.